రాస్తా వరకు మనమతి కొన్ని పోరాటం చేసి కనబడ్డలను జమ చేసి అనేక దశల్లో కూడా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఆవిర్భవించడానికి నిరంతరం మన వెన్నంటినటువంటి ఆచార్య జయశంకర్ 21వ జయంతిని తెలంగాణ ఉద్యమ వేదిక తన ఆధ్వర్యంలో ఇవాళ సుందర విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. జరుగుతున్న సందర్భంగా వచ్చినటువంటి ఇవాళ విశ్రాంత హైకోర్టు జస్టిస్ అయినటువంటి చంద్రకుమార్ గారు, తెలంగాణ ఉద్యమ వేదిక ఆవిర్భావానికి ప్రధానమైనటువంటి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కేఎస్సి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి పిట్టల రవీందర్ గారు, వరంగల్ జిల్లా కేఎస్సి నిర్మాణంలో తన పాత్ర పోషించి పునాదిలో రాయిరాయి గెలిచి మహాజన చేసి దాకా తను ఇష్టపడినటువంటి నిరంతరం తెలంగాణ ఉద్యమం పనిలో ఉన్నటువంటి మా సోలా జనార్దన్, మాకు ఇవాళ అండగా నడుస్తున్నటువంటి తెలంగాణ ఎన్సైక్లోపీడియా పోరాటాలకు ఎప్పుడూ వెన్నుదన్నుగా కేరాఫ్గా ఉన్నటువంటి మా పాశమన్న, అదేవిధంగా ఇవాళ కరీంనగర్ కేసు నుంచి చైర్మన్గా ఉండి ఉద్యమ వేదిక పెడుతున్నామనగానే తనదైనటువంటి అనుభవాన్ని తెలంగాణ ఉద్యమ వేదిక పంచి దళితులుగా పోరాడినటువంటి వాళ్ళని ఇవాళ అనేక విధాలుగా నష్టపోయినాం, మోసపోయినాం. దళిత ముఖ్యమంత్రి ఏడిపోయిండు, దళిత ముఖ్యమంత్రి కాకపోతే కొట్లాడత మండలి ఏడిపోయిండు, ఇవాళ ఏసీ బాధ్యత లేదా ప్రశ్నించడానికి అని చెప్పి నేను ఉంటాయి ఉద్యమ చేసినట్టు అని చెప్పేసి మొదట ప్లాట్నం హోటల్లో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా వెంట ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా జేసీ చైర్మన్ బొత్స వెంకటమల్లయ్య గారు, అదేవిధంగా ఇవాళ వరంగల్ నుంచి మా టోరి సత్యనారాయణ, రాయల జేసీ నుంచి శ్రీనివాస్, తర్వాత నెట్కాడ్ శ్రీనివాస్ గారు గుజరాత్ సంఘం నుంచి ఉన్నటువంటి వారు, మా చెల్లెలు మనందరికీ అంటే తెలంగాణలో ఒక గుర్తింపు ఒక పీడియా పెద్ద తెలుసుదాకా ఎట్టను ప్రతి ఘటన ఎట్లా అయితే చూపెట్టేటువంటి శక్తి ఇవాళ అపరకాళ్ళ దగ్గర చూపెట్టగలిగే శక్తి ఉంటుంది అని చెప్పడానికి ఒక ఐకాన్గా నిలబడినటువంటి మన తెలంగాణ గర్వించే వీరవనిత ఆడబిడ్డ రహీముందిసా, అదేవిధంగా మా శ్రీనివాస్ యాదవ్ హైకోర్టులో ఉండి ఇవాళ తెలంగాణలో సామాజిక న్యాయమే లేకపోతే ఈ న్యాయవాదిలో ఉన్నటువంటి మేము కూడా ప్రస్తుత చెప్పకపోతే ఎట్లా చెప్పి ఇవాళ హైకోర్టు జేసీ నుంచి ఇవాళ రిప్రజెంట్ చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా వచ్చినటువంటి మిత్రులు ఇవాళ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తము వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ అనేక ప్రాంతాల నుంచి, నల్లగొండ జిల్లా నుంచి అయితే ఇవాళ ఈ ఉద్యమ వేదిక ఏర్పడడానికి ఎందుకంటే అందరూ ప్రకటన వచ్చి కనుక రికార్డు చేయబడిన వాస్తవం ఒకటైతే ఉన్నది. నిజానికి 2014 ఎన్నికల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి పరిణామాల్లో నేను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్ తర్వాత క్రియాశూన్యంగా ఏం చేయగలుగుతాము తెలంగాణ సమాజంలో ఉద్యోగాలతోటి అని చెప్పి అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పనిలో పడాలి కదా అని అనుకున్నప్పుడు ఏది దారి తోయినటువంటి సమయంలో కూడా మా కృష్ణ కావచ్చును, అంజయ్య కావచ్చును, లింగారెడ్డి కావచ్చును, వీళ్ళందరూ కూడా ఏం కానీ సరే సార్ మనం మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమ వేదికను ప్రారంభించాలా, అది నగరికలకే పరిమితమైందా, నల్లగొండ జిల్లాకే పరిమితమైందా, కాలం కలిసి వస్తే 10 జిల్లాలకు పోతుందా, ఖచ్చితంగా మనం ప్రారంభం చేయాల్సిందని చెప్పేసి నేను ఇంకా బయట విషయాలపై క్లారిటీ రాకముందుకే ఎట్లా ప్రారంభించాలనేటువంటి సంశయంతో ఉన్నప్పుడు మీ పనిలో మీరు ఉండగా కూడా మా పని మీరు గానిస్తామని చెప్పేసి మొత్తం ఒక నిర్మాణం చేపించేసి విద్యార్థుల నుంచి కూడా అవాళ టీఆర్ఎస్పీలో పనిచేసినటువంటి మిలిటెంట్గా పనిచేసినటువంటి పిల్లలందరూ కూడా దగ్గర తీసి వాళ్ళతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కనుక తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం ఒకటి ఉండాలని చెప్పి టీఆర్బీఎస్ఎల్ పెట్టి చేసి వాళ్ళతో పిల్లల విద్యార్థుల దగ్గర తీసుకున్న పని, అదేవిధంగా నగరికల్ నడిబొడ్డిలో ఏదైతే సీమాంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా బస్సులు నాపి భారతదేశంలో కొన్ని ప్రకపన సృష్టించినటువంటి నగరికల్ అదే జేఏసీ శిబిరం దగ్గరని పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ వేదిక ఒక జెండా కట్టి ముందు నిలబడి అందరూ కూడా ఇవాళ మా
వెంకన్నాచారి గారు మా మస్తాన్ అనుకున్నట్టు మా సైదులు మొత్తం పిల్లలు వచ్చినప్పుడు అందరూ కూడా రిక్షా కార్మికులు అక్కడ అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మేడే నాడే, ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తికి మేడేనే సరైన దినం అని చెప్పి ఇవాళ ఎట్లయితే తెలంగాణ ఉద్యమ వేదిక నిర్మాణం ప్రకటించడానికి మేము ఒక మంచి రోజని భావిస్తున్నాము, గర్వించదగినటువంటి ఒక ప్రాధాన్యత గల దినం అనుకుంటున్నాము, మేడే నాడే ప్రారంభించాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ప్రారంభించడం, అదే సమయంలో కూడా రవీందర్ గారు జనగామలో ఉన్నటువంటి దేశ మిత్రులందరూ కూడా వాళ్ళ కూర్చోబెట్టి ఎటుపోతున్నాము ఏడిపోతున్నాము, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదేనా ఉద్యమకారులు కోరుకున్నది, ప్రజలు కోరుకున్నది ఇదేనా అని చెప్పి ప్రశ్నించి వారు అక్కడి నుంచి రావడము, దీని తర్వాత అనేక పరిణామాలలో తెలంగాణ ఉద్యమ వేదిక ఏదైతే నగరికల్లో ఉద్యమకారులుగా ఉన్నటువంటి నికార్థన ఉద్యమకారుల ఆలోచన చూడుకొస్తుందో అదే ఇవాళ 10 జిల్లాలో మిగతా అందరితో కలుపుకొని రక్త మాంసాలు కోసుకొని ఇవాళ ఒక బలమైనటువంటి నిర్మాణంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా నేను మొట్టమొదటిసారిగా ఇవాళ రవీందర్ గారు కాల్చబడిన తర్వాత తెలంగాణ ఉద్యమ వేదిక యొక్క 10 జిల్లాల రాష్ట్ర స్టీరింగ్ కమిటీని ప్రకటిస్తారు, మిగతా విషయాలు కూడా ప్రకటిస్తారు, విధానపరమైన అంశాలు కూడా చెప్తారు, భవిష్యత్తు ప్రణాళిక మీ అందరూ మీరు చూస్తామన్న ఉద్యమ వేదిక ప్రారంభించి మొదలు పెడితే మొట్టమొదటిసారిగా ప్రాణహిత చేవలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద మొదట ఉద్యమం చేసింది మీ అందరికీ తెలుసు, అక్కడ ఏం జరిగిందో ఆ పరిణామాలన్నీ కూడా. అదేవిధంగా నిన్న మొన్న ఉస్మానియా హాస్పిటల్ విషయంలో ఎట్లా టేకప్ చేసినాం, క్యాంపస్లు ఎట్లా టేకప్ చేసినాం, ఇవన్నిటి కూడా మేము ఒకటే గర్వంగా చెప్పగలుగుతాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి జయశంకర్ దారిలో తెలంగాణ ఉద్యమ వేదిక నడుస్తుంది, ముందు ముందు నడుస్తుంది, చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సినది, చాలా విషయాలు చర్చించుకోవాల్సింది. ఇది కేవలం మనం ఎమోషనల్గా కాసేపు మాట్లాడి లెక్చర్స్ ఇచ్చి వెళ్ళిపోయినది కాదు, ఒక కార్యక్షేత్రం నిర్వహించుకునే అనేక విషయాలు చెప్పుకోవాల్సి కాబట్టి ఇవాళ దీనికి పిలువగానే జస్టిస్ చంద్రకుమార్ గారు వస్తున్నారు, నాలుగోని వెంకటయ్య గారు మా అన్న వేదిక మీదకి రావాల్సిందిగా వారి విజ్ఞప్తి చేస్తారు. జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడుతూ వారు పిలువంగానే ఇప్పటికీ ఉద్యమ వేదిక ప్రాణహిత విషయంలో పిలిస్తే వారు వచ్చినారు, నిన్న ఉస్మానియా హాస్పిటల్ విషయంలో పిలిస్తే వచ్చినారు, భవిష్యత్తులో కూడా వారు ఒక మాట అంటున్నారు, ఏ ఉద్యమం అయినా సరే ఉద్యమ వేదిక నుంచి మీరు తప్పకుండా రావాలి, అందరం కలిసి పని చేయాలి, ఒక బలమైనటువంటి ప్రజాపక్షంగా ఉండి దేశంగా రాజ్యాన్ని ముందుకు తీసుకోవాలని కూడా వారు ఒక మాట అన్నారు, దాన్ని నిజం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అందరికీ విశ్రాంత జస్టిస్గా ఉండి నిన్న కాక మొన్న ఒక పోలీస్ స్టేషన్లో ఒక లాకప్ డెత్ అవుతే చాలా సీరియస్గా తీసుకొని అక్కడికి పోయి అక్కడ కూడా తన యొక్క విషయాలు కూడా చర్చించినటువంటి అంటే ఒక సీరియస్ కన్సర్న్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రకుమార్ గారు. ఇవాళ రైతుల ఆత్మహత్య గురించి కూడా విస్తృతంగా వారు తిరుగుతూ ఒక అంటే ప్రభుత్వానికి ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నారు, వారిని జయశంకర్ స్ఫూర్తితో మనం ఎట్లా ముందు పారిన విషయంలో స్పష్టంగా మాట్లాడవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తామండి.